మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. క్రీస్తు సంఘము ద్వారా చేయు అపోస్తలుల బోధకు సంబంధించిన విషయాలు నేటి నుండి మనం కొన్ని సంగతులను ఆలోచన చేయడానికి ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతులైన మా తండ్రి, మా దేవ, మా ప్రభువైన క్రీస్తు నామములో మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మా ప్రభువైన క్రీస్తుకును స్తోత్రాలు సమర్పిస్తున్నా. సంఘము ద్వారా మీ యొక్కయు, మా ప్రభువైన క్రీస్తు యొక్కయు నానా విధములైనటువంటి జ్ఞానము, ఐశ్వర్యతలు బోధించబడాలన్నటువంటి నిత్య సంకల్పం ప్రకారము మేము ఆలోచన చేస్తూ ఉంటుండగా, దాని ప్రకారము కార్యాలు జరిగించడంలో ఈ ప్రార్థన టీవీ ఛానల్లో మీ యొక్క సత్యాన్ని, మా ప్రభువారిని గురించిన సత్యాన్ని తెలియచేసేటువంటి అవకాశాలను మీరు కల్పించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ సంగతులు వింటున్న ప్రతి ఒక్క ప్రియులను కనికరించి వారందరికీ కూడా సరే విజ్ఞానయుక్తమైనటువంటి పరిస్థితులను కల్పించి మీ యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలిగేటువంటి అవకాశాలను కల్పించి నడిపించి మా అందరి యొక్క గురి పరలోకమే అన్నటువంటి ఉద్దేశంతో సత్యం ఏదైతే చెప్పిందో చెప్పిన సత్యాన్ని అలాగుననే మేము గ్రహించగలిగి పరలోకానికి సిద్ధపడేటువంటి అవకాశాలను మీరు మాకు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచుంటున్న మా తండ్రి, ఆమెన్. ప్రియులైన సహోదరి సహోదరులందరికీ కూడా సరే మరొకసారి క్రీస్తు యేసు నామంలో వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు దానికంటూ ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని బట్టి మనం గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయాలి. ఆ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు, గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్న కారణాన్ని బట్టి 66 పుస్తకాలలోనూనే ఉన్నటువంటి సంగతులన్నింటినీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు అనేక విధములైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిబంధనలకు సంబంధించినటువంటి సంగతులు గ్రంథం తేటగా మనకు తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథము అని ఒక పుస్తకంగానే మనకు ఉన్నా కూడా సరే అందులో నిబంధనలు మాత్రం ఒకటి కంటే ఎక్కువే ఉన్నాయి అనేటువంటి రీతిలో గ్రంథం అనేక రీతిలు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరికి, బైబిల్ చదివేటువంటి లేదా పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏంటిదనంటే పాత మరియు క్రొత్త నిబంధనల సంగతులు. పాత నిబంధన, క్రొత్త నిబంధన సంగతులలో మనం గుర్తించవలసిన విషయం ఏంటిది అని ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన యొక్క ప్రారంభము మరియు దాని యొక్క ముగింపు, క్రొత్త నిబంధన యొక్క ప్రారంభము దాని యొక్క ముగింపు తెలుసుకోవలసినటువంటి కనీస బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవులకు ఉంది, క్రైస్తవునికి ఉంది. ఈ కనీస బాధ్యత తెలియకోకుండా గ్రంథాన్ని ఎన్నిసార్లు పఠించినా అందులో ఉన్నటువంటి సారాంశము ఏ కోసాన అర్థం కాదు, మనుషులకు సరైన రీతిలో అర్థం కాదు. అందుకని మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటిదనంటే 66 పుస్తకాలలోని సంగతులను మనం చదువుతున్నప్పుడు నిబంధనానుసారంగా ఎప్పుడైతే వచనాలు మనం పరిశీలన చేస్తామో అప్పుడు మాత్రమే ఆ సందర్భం ఏంటిది, ఎవరిని ఉద్దేశించి అది ఎవరికి వర్తిస్తుందో మనకు సులభంగా అర్థం కాగలదు. పాత నిబంధనలో లేఖనాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో లేఖనాలు ఉన్నాయి. పాత నిబంధనలోని లేఖనాలు ఎవరికి వర్తిస్తాయి, క్రొత్త నిబంధనలో ఉన్న లేఖనాలు ఎవరికి వర్తింప చేయాలి అనేటువంటి ఒక వర్తింపుకు లేదా అవలంబనకు సంబంధించినటువంటి విషయాలు మనకు సులభంగా అర్థం కాగలవు. అందును బట్టి నేను మిమ్మల్ని ప్రేమతో హెచ్చరించేటువంటి విషయం ఏంటిదనంటే నిబంధన యొక్క ప్రారంభము, నిబంధన యొక్క ముగింపుకు సంబంధించినటువంటి విషయాలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకందరికీ ఉంది. అందులో భాగంగా లేఖన భాగంలోకి మనం వెళుదాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం మనం చదివినప్పుడు ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని అన్నాడన్నమాట. కాబట్టి క్రొత్త నిబంధన యొక్క మూలం ఏంటిదో ఇక్కడ మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన నా రక్తం వలనైనది అని అన్నారన్నమాట అండి. కాబట్టి ప్రభువైన క్రీస్తు యేసు బ్రతుకి ఉన్నప్పుడు మాట్లాడినటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటిది అని అంటే నా రక్తం వలనైనది క్రొత్త నిబంధన అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా పౌలు గారు ఇక్కడ ప్రస్తావన చేయటం మనమందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ఆ ఒక వచనం మాత్రమే కాదు క్రొత్త నిబంధన ఎప్పటి నుండి ప్రారంభం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగినప్పుడు దానికి మూలం ఏంటిది అని ఆలోచన చేస్తే మనకు గ్రంథ పరిశీలన సరైనటువంటి రీతిలో మనం చేయదగినప్పుడు ఎక్కడ నుండి ప్రారంభమైందో మనకు అర్థమైపోగలదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని తెలియజేశాడు. కాబట్టి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు రావడం లేదా ఈ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము నొద్దకు రావడం రెండు సమమైనటువంటి ఒక విషయం. కాబట్టి యేసు నొద్దకు రావడం అని అంటే ఆయన రక్తం యొద్దకు రావడం అనేటువంటి ఒక విషయాన్ని గ్రంథం పరిశీలనాత్మకంగా తెలియచేస్తూ ఉంది. క్రొత్త నిబంధన యేసు నొద్దకు రావడం అనన్నా లేదా ఆయన రక్తము నొద్దకు రావడం అన్నా ఒకటే అని గ్రంథం మాట్లాడుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి అని అన్నాడు. కాబట్టి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం అని అన్నాడు. కాబట్టి నిబంధన రక్తము అని అంటే నిబంధన వేరు రక్తం వేరు కాదు. నిబంధన రక్తం రక్తమే నిబంధనగా ప్రోక్షించబడేటువంటి ఒక పరిస్థితిలో గ్రంథం తేటగా మాట్లాడుతూ ఉంది. అందుకని క్రొత్త నిబంధన యొక్క ప్రారంభం ఎక్కడి నుండి అని గ్రంథం మనకు హెచ్చరిస్తుంది అని అంటే ప్రభువైన క్రీస్తు యేసు ఏ సిలువలో అయితే హింసించబడి తన శరీర భాగం అంతా కూడా సరే గాయపరచబడి ఆ గాయాల నుండి కారినటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం ద్వారా ఆ రక్తం వలనైనటువంటి నిబంధన ఏ నిబంధన అని అంటే క్రొత్త నిబంధన అని మాట్లాడడం మనం బాగా అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అని అంటున్నాడన్నమాట. కాబట్టి ప్రభువైన క్రీస్తు యేసు తన శరీరాన్ని అప్పగించుకోవడం ద్వారా ఒక మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. తన శరీరాన్ని సిలువలో అప్పగించుకోవడం ద్వారా ఒక మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు అంటే అక్కడ మార్గం ఏదైతే ఉందో దాన్ని మనం మరొక భాషలో నిబంధన అని అంటాము లేదా ఆ నిబంధన బోధకు సంబంధించినటువంటి విషయంగా మాట్లాడతాము. అలాగే ఆయన రక్తము అని కూడా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అని అంటున్నాడనమాట. కాబట్టి పరిశుద్ధ స్థలము అనగా పరలోకమునకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి మూలం ఏంటిది, నేడున్నటువంటి మనుషులకు మూలం ఏంటిది అని ఆలోచన చేస్తే ఖచ్చితం కేవలం ప్రభువైన క్రీస్తు యేసు యొక్క రక్తమే. ఆ రక్తం అంటే ఏంటిదో కాదు క్రొత్త నిబంధన అని మాట్లాడటం మనకు అర్థమవ్వాలి. దాని ప్రారంభం ఎక్కడ అని అంటే రక్తం చిందించినప్పుడే దాని యొక్క ప్రారంభం జరిగింది అని గ్రంథం పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ విషయం మనకు అర్థం కావాలి. ప్రభువైన క్రీస్తు యేసుకి సిలువలో రక్తం కార్చినప్పటి నుండి క్రొత్త నిబంధన అనే విషయం మనకి ఏనాడైతే అర్థమవుతుందో అంతకు ముందున్నటువంటి పత్రికలు అయితేనేమి, అంతకు ముందున్నటువంటి ఇంకేమైనా పుస్తకాలు అయితేనేమి
ప్రవక్తల వచనాలైతేనేమి? మత్తయి, మార్కు, లూక, యోహాను సువార్తలలో సిలువకు ముందు యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాటల్లోనైతేనేమి క్రొత్త నిబంధన విషయాలు లేవనేటువంటి సంగతులు మనకు అర్థమైపోగలం. ఈ విషయం మనకు సరైన రీతిలో అర్థం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వచనాలను మనం చదివితే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనండి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అని తెలియజేశాడు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క రక్తం వలన క్రీస్తుకును తండ్రిని దేవునికిని సమీపస్థులయ్యేటువంటి ఒక సదవకాశం ఆయన రక్తం చిందించినప్పటి నుండే ప్రారంభించడం జరిగింది, కల్పించడం జరిగింది. కాబట్టి క్రీస్తు యేసు యొక్క సిలువ రక్తంలో ఏం జరిగింది అని అంటే, అటు ఇశ్రాయేలు జనాంగం అయితేనేమి వాగ్దాన నిబంధన లేని పరజనులు లేదా నిరీక్షణ లేనివారు లేదా లోకమందు దేవుడే లేనివారు అనబడినటువంటి అన్ని జనులందరూ కూడా సరే క్రీస్తు యేసు యొక్క రక్తం చేత దేవునికి సమీపస్థులయ్యేటువంటి లేదా క్రీస్తుకు సమీపస్థులయ్యేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ వచనం మనం బాగా అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటిదనంటే, ఎఫ్సి పత్రిక 2:14లో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మీకును అని అంటే ఇస్రాయేలు జనాంగానికి, మాకును అని అంటే అన్ని జనులకును, మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను అని తెలియజేశాడు. కాబట్టి తన శరీరమందు కొట్టివేశాడు, దేనిని కొట్టివేశాడు అని ఆలోచన చేసినప్పుడు అదే వచనంలో ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు. ఎవరు కొట్టివేసిన వ్యక్తి అని అంటే ప్రభువైన క్రీస్తు. ఏ సిలువులో తన రక్తాన్ని కార్చి క్రొత్త నిబంధనను స్థాపించారో ప్రభువైన క్రీస్తు, అదే సిలువులో తన శరీరమందు ధర్మశాస్త్రమును నెరవేర్చి కొట్టివేసేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. ఈ సంగతి మనకు అర్థం కాకపోతే పాత నిబంధన యొక్క ముగింపు ఎక్కడ జరిగింది అనేది మనకు అర్థం కాదు. క్రొత్త నిబంధన యొక్క ప్రారంభం ఎక్కడ నుండి అనే విషయం కూడా మనకు ఖచ్చితంగా అర్థం కాదు. గ్రంథం పదే పదే మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రికలో కూడా సరే 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలను మనం చదివినప్పుడు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా అని అన్నాడు. ఎవరు వీళ్ళు? అపరాధులు. అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన అంటే శరీరమందు సున్నతి పొందిన వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం, శరీరమందు సున్నతి పొందక ఉండేటువంటి వాళ్ళు అన్య జనులు. కాబట్టి ఎవరైతే దేవునికి నిబంధన, దేవునితో నిబంధన కలిగి ఉండలేదో వాళ్ళు మృతులై ఉన్నటువంటి పరిస్థితిని గ్రంథం మాట్లాడుతూ ఉంది. మరొకసారి నేను చదువుతున్నాను. కొలసి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా. కాబట్టి ఎవరైతే అపరాధం చేసి ఉన్నారో లేదా శరీరమందు సున్నతి పొందక ఉన్నారో వాళ్ళందరూ దేవుని లెక్కలో మృతి చెందిన వారిగా పరిగణించబడతారు. 14వ వచనంలో, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అని తెలియజేశాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం కానీ అన్ని జనులైతేనేమి పాపం చేయడం ద్వారా వాళ్ళు మృతులై ఉన్నారన్నటువంటి ఒక విధానంలో గ్రంథం తెలియచేస్తూ వ్రాతరూపకమైన ఆజ్ఞలు అనబడినటువంటి ధర్మశాస్త్రపు పాత నిబంధన ఆజ్ఞలు అన్నింటినీ కూడా సరే సిలువలో ఏం చేయబడ్డాయి అని మాట్లాడుతూగా గమనిస్తున్నాం. ఈ వచన భాగంలో అని అంటే, మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి.
కాబట్టి ఆ పత్రం అనేటువంటిది మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతనన్నిటిని తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి కాబట్టి మృతులైనటువంటి పాపం చేత మృతులైనటువంటి అన్యజనులకు క్షమాపణ దొరికింది ఎక్కడ నుండి అనంటే ఏ నాడైతే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అనే పాత నిబంధన సిలువలో మేకలకు కొట్టి అందులో ఉన్నటువంటి చేవ్రాతలన్నీ తుడిచివేయబడి మనకు అంటే ఇశ్రాయేలు జనాంగానికిని మనకును అనగా అన్యజనులకును అడ్డంగా నిలిచినటువంటి ఆ ధర్మశాస్త్రం ఎత్తివేయబడినప్పుడు మనందరికీ సర్వలోకానికి పాప క్షమాపణ అనుగ్రహించేటువంటి ఒక అద్భుత అవకాశం తటస్థించింది. కాబట్టి ఏ సిలువలోనైతే క్రొత్త నిబంధన ప్రారంభం క్రీస్తు రక్తం చేత ప్రారంభించడం జరిగిందో అదే సిలువలో ధర్మశాస్త్రం అనేటువంటి పాత నిబంధన కూడా సరే మేకులకు కొట్టివేయబడి అందులో పత్రంలో ఉన్నటువంటి చేవ్రాతలన్నీ తుడిచివేయబడినప్పుడు ఏం జరిగిందనంటే అంతటితో ధర్మశాస్త్రం అనే పాత నిబంధన ముగింపుకు గురి అయింది ఈ సంగతి మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే ఈ సంగతి మనకు అర్థమవుతుందో అప్పటి నుండి మాత్రమే మన యొక్క ఆలోచన విధానాల్లో మారిపోతాయి. ఓ మత్తయి 27వ అధ్యాయము, మార్కు 15వ అధ్యాయము, లోకా 23వ అధ్యాయము, యోహాను 19 ఈ అధ్యాయాలన్నిటిలో కూడా సరే క్రీస్తు యేసు యొక్క సిలువ మరణం రాయబడిన కారణాన్ని బట్టి ఆ రాయబడినటువంటి విషయాలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన సిలువ మరణం మత్తయి 27లోను, మార్కు 15లోను, లోక 23లోను, యోహాను 19లోను జరిగిన కారణాన్ని బట్టి మనకు ఇక్కడనే అర్థమైపోవాలి. పాత నిబంధన యొక్క ముగింపు సిలువలో జరిగింది అనగా మత్తయి 27లో, మార్కు 15లో, లోక 23లో, యోహాను 19లో సిలువ పాత నిబంధన యొక్క ముగింపు జరిగింది. అదే సిలువలో రక్తం కార్చారు కాబట్టి మత్తయి 27, మార్కు 15, లోక 23, యోహాను 19లో నుండి క్రొత్త నిబంధన యొక్క ప్రారంభం అనేటువంటిది జరిగింది అనేటువంటి ఒక తేటైనటువంటి అవగాహన మనందరికీ అవసరమై ఉంది. 66 పుస్తకాల్లోని సంగతులు మనకందరికీ అని ఆలోచన చేశామా తప్పులో కాలు వేసిన వాళ్ళం అవుతాం. తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తము అనేటువంటి ఒక మాటను హెబ్రీ 10:29లో మనం చదివినప్పుడు మన యొక్క పరిశుద్ధత, మనం నిజముగా నేను బాప్తిస్మంలో పరిశుద్ధపరచబడ్డాను అని ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా సరే మీరు పరిశుద్ధపరచబడ్డానికి కారణమైనటువంటి నిబంధన ఏ నిబంధనో లేదా పరిశుద్ధపరచబడ్డానికి సాధనమైనటువంటి నిబంధన ఏ నిబంధనో మీకు అర్థమైపోతుంది. ఇది అర్థం కాలేకపోతే మన యొక్క పరిశుద్ధత సరైనటువంటి రీతిలో దేవుడో లేదా ప్రభుని క్రీసియస్ కోరినటువంటి రీతిలో ఉండదు సుమి. ఇది సర్వలోక జనాంగానికి ఉద్దేశించినటువంటి ఒక సంగతికి సంబంధించినటువంటి విషయాన్ని నేను మీతో ప్రస్తావన చేస్తూ ఉన్నాను. రోమిలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినప్పుడు కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి అని తెలియచేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరం ద్వారా ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే ఆయన మరణించారో ఆయన మరణం ద్వారా ఇశ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రం సహితం కొట్టివేయడం జరిగిందో ఆ ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం కూడా సరే దేవుని లెక్కలో మృతులయ్యారు. వాళ్ళ నిబంధన కొట్టివేస్తే వాళ్ళ నిబంధన ఎత్తివేయడం జరిగిన కారణాన్ని బట్టి వాళ్ళు కూడా సరే మృతులలో భాగంగానే చేయబడ్డారు. ఈ సంగతి మనకు సరైనటువంటి రీతిలో అర్థం కావాలి. యేసు ప్రభు యొక్క శరీరం ఎందుకయ్యా ఆయన మరణించారు, ప్రభుని యేసుక్రీస్తు ఎందుకు మరణించారు అని మనం ఆలోచన చేసినప్పుడు నంబర్ 1 ఆయన శరీరంలో ఆయన మరణించేటువంటి పరిస్థితుల్లో పాత నిబంధన యొక్క నెరవేర్పు మరియు దాని యొక్క కొట్టివేత సిలువలో జరిగిన సంగతిని వాళ్ళకి మనకు అందరికీ తెలియచేయటానికి ఆయన సిలువలో మరణించారు. అదేవిధంగా మనందరి పాపముల కొరకు ప్రభుని క్రీస్తు యేసు మరణించారు అనడంతో కాకుండా మరణించి మనకంటూ ఒక నిబంధనను స్థాపించి ఇవ్వడం మనం గమనించాలి. మనకంటూ ఉన్నటువంటి నిబంధన ఏకైక నిబంధన, అది క్రొత్త నిబంధన. ఆ విషయం ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి అర్థమయ్యిందా అని అంటే అర్థం కాలేకపోయింది. వాళ్ళు ఏనాడు కూడా సరే
యేసు ప్రభువు పాత నిబంధన విషయాన్ని బోధిస్తున్నప్పుడే ఆ సంగతులను వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళు గ్రహించలేకపోయారు, నేడు ఉన్నటువంటి మనలోని అనేకులు కూడా సరి గ్రహించలేకపోయారు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చదవగలిగినప్పుడు, మరియు వారి మనసులు కఠినములాయెను గనక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది అని తెలియజేశాడు. పాత నిబంధన కొట్టివేయబడినటువంటి సంగతి వాళ్ళు ఇంకా వాళ్ళు గ్రహించలేకనే ఉన్నారు అని అప్పటికే మాట్లాడుతున్నాడు పౌలు గారు. కాబట్టి పాత నిబంధన చదువుతూ ఉన్నప్పుడు చదవడానికి ఉద్దేశించబడిందే కానీ అది పాటించడానికి ఉద్దేశించబడినది కాదు అనే విషయం మనకు అర్థం కాగలిగినప్పుడు, అది చదువుతూ ఉన్నప్పుడు దాన్ని ఎలాంటి దృక్పథంతో చదవాలో పౌలు గారు నేర్పుతూ ఉన్నాడు. ఎలాంటి దృక్పథంతో చదవాలి అని అంటే, అది క్రీస్తునందు కొట్టివేయబడినని తేటపరిచినటువంటి దృక్పథంతో పాత నిబంధన చదవాలి. ఒక దృష్టాంతంగా ఉంచబడింది లేదా కొట్టివేయబడడానికి ఉద్దేశించబడి కొట్టివేయబడినటువంటి ఒక అబ్సల్యూట్ చేయబడినటువంటి గ్రంథంగా పాత నిబంధనను చదవాలి. అలాంటి దృక్పథంతో చదవలేకపోతే మనోళ్ళు అనేక మంది ఏం చేస్తారనంటే పాత నిబంధనల వచనాలు చదివేసి దాన్ని తమకే ఆపాదించుకునేటువంటి ఒక ప్రయత్నంలో తప్పులో కాలు వేసిన వాళ్ళుగా ఉంటారన్నమాట. అది పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు, దేవుడు కోరినటువంటి పద్ధతి అంతకంటే కాదు. అలాంటి దృక్పథంలోనే వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని బట్టి గ్రంథం మాట్లాడింది. ఒకసారి మనం చదువుతా, రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 1-4 వచనాలను మనం ఆలోచన చేసినప్పుడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థననై ఉన్నది అని అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలే కదా, వాళ్ళకి వాళ్ళకంటూ ఒక నిబంధన ఇవ్వబడింది కదా, వాళ్ళకి అవసరం రక్షణ అవసరమా అనంటే, ఎస్ రక్షణ అవసరమే, అది నేను దేవునికి చేసే ప్రార్థన అయి ఉంది అని పౌలు గారు మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థనయునై ఉన్నాయి అని అంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనంలో రోమ 10:2లో వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. వారికి ఆసక్తి దేవుని యందు ఉంది, అది నాకు తెలిసిన సంగతే, దాని విషయమై నేను కూడా సాక్ష్యమిస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి అవసరం. నేడున్నటువంటి అనేక మంది బైబిల్ చదివే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది బైబిల్ చదివే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సరే, ఆసక్తి ఉంది ఓకే, అది జ్ఞానానుసారమైనదా, అది ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడడం మనం గమనిస్తాం. 3వ వచనంలో ఏల అనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు యేసు ధర్మశాస్త్రానికి సమాప్తం పలికారు. ఎక్కడ పలికారు అని అంటే సిలువలో పలికారు ధర్మశాస్త్రానికి సమాప్తం లేదా దాని యొక్క ముగింపును. అందుకని మత్తయి మార్కు లూకా యోహాను సువార్తల్లో సిలువకు మునుపు ఉన్నటువంటి వచనాలలో ఏవైనా కూడా సరే సంగతులు మీరు చదువుతూ ఉన్నప్పుడు అది కేవలం ఇశ్రాయేల్ జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుకు ఉద్దేశించి బోధించుతున్నట్లుగా మనం ఫ్యూచర్లో వచ్చే లెసన్స్లో మనం ఆలోచన చేయగలం. దయచేసి ఆలోచన చేయండి, దేవుని నీతికి లోబడాల్సినటువంటి అవసరత మనందరికీ ఉంది. అది ఇశ్రాయేలీలకు ఎప్పుడు అర్థం కాలేదు అని అంటే, యేసు ప్రభు సిలువలో ధర్మశాస్త్రానికి సమాప్తం పలికారనేటువంటి విషయం వాళ్ళకి ఏనాడైతే అర్థం కాలేదు, అప్పటి వరకు ఒకసారి వాళ్ళకి ఇంకా రక్షణ అనేది అర్థం కాలేకపోయింది. అందుకని నేడు కూడా సరే 66 పుస్తకాలలో సమగ్రంగా చదివి రక్షణ పొందుకోగలమా అని అంటే కుదరదు. అది ధర్మశాస్త్రానికి సమాప్తం పలికినప్పుడు ఆ సమాప్తం పలికిన దాన్ని సమాప్తం పలికిన దాంతోనే మనం ఆలోచన చేసి అంతటా దాన్ని ముగించేసేయాలి. క్రొత్త నిబంధన యొక్క ప్రారంభం దాని యొక్క సంగతులు సరే సిలువులో ప్రారంభమైంది అనేటువంటి విషయం లేదా దానికి సంబంధించిన రక్షణ అయితేనేమి, విశ్వాసం అయితేనేమి, నీతి అయితేనేమి, ఆరాధన కార్యక్రమాలు అయితేనేమి, ఇటువంటి
ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి క్రియలన్నీ కూడా సరికృత నిబంధనను బట్టి మాత్రమే జరిగిస్తేనే పరలోకం అనేటువంటిది మనకు దొరుకుతుంది. అందుకని ఏం చెప్పాడు అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 19 వచనాల్లో అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని అనడం మనం గమనిస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని తెలియచేశాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 45లో అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. అలాగా మత్తయి సువార్త 27లో నిబంధన కొట్టివేసిన తర్వాత 28లో సమస్త జనులు అని మత్తయి సువార్తలోను, మార్కు సువార్త 15లో సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత తిరిగి లేచినప్పుడు సర్వలోకము అని సర్వలోకాన్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి ఒక సువార్తకు సంబంధించిన విషయాన్ని మాట్లాడడం, లూకా సువార్త 23లో సిలువ మరణం కొట్టివేసిన తర్వాత 24, 45, 46, 47 వచనాల్లో యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లో పాపక్షమాపణ పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం యేసు ప్రభు వాళ్ళ అపోస్తలైనటువంటి వాళ్ళకి ఆజ్ఞాపించడం మనం గమనిస్తాం. సిలువకు మునుపేమో ఇస్రాయేల్ జనాంగం యొక్క ధర్మశాస్త్రం చలామణిలో ఉన్న కారణాన్ని బట్టి యేసు ప్రభు ఇస్రాయేలీలనే ఉద్దేశించి మాట్లాడడం మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు ఇస్రాయేల్ జనాంగాన్నే ఉద్దేశించి తన అపోస్తలైనటువంటి వాళ్ళని పంపించడం మనం గమనిస్తాం. సిలువ మరణం తర్వాత సమస్త లోక జనులు సర్వలోకము అనేటువంటి విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకురావటం మనం గమనిస్తున్నాం. కాబట్టి సువార్త అని చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో క్రీస్తు యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం అనేటువంటి సువార్త ఏదైతే ఉందో అది కేవలం క్రీస్తు మరణం తర్వాత బోధించబడింది. అంతకుముందు మత్తయి మార్కు లూకా యోహాను సువార్తల్లో కానీ అంతకు ముందున్నటువంటి గ్రంథాల్లో కానీ అలాంటి ఒక బోధ ప్రస్తావనలో లేదు, అనగా బోధించబడలేదు. అలాంటి బోధను విని విశ్వసించి బాప్తిస్మం పొందుకొని సంఘంగా కూడుకున్నటువంటి పరిస్థితులు దాఖలాలు సిలువకు ముందు ఏనాడు లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను విన్నవించే ఒక సంగతి ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి. నిబంధన పాత నిబంధన యొక్క ముగింపు సిలువలో జరిగింది, క్రొత్త నిబంధన యొక్క ప్రారంభం సిలువలోనే జరిగింది, దానికి సంబంధించిన సంఘమైనా సరే సిలువలోనే ప్రారంభమయ్యింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నిబంధన సంబంధమైనటువంటి విషయాలు కూడా మనకు సరైనటువంటి విధానంలో అర్థమవుతాయి. ఇక ముందుకు మనం ఇటువంటి కొన్ని సంగతులను మరికొన్ని సిరీస్ ఆఫ్ ద లెసన్స్ ప్రకారం మనం ఆలోచన చేయటానికి దేవుడు మనకందరికీ సహాయం అందించును గాక. మీకందరికీ క్రీస్తు యేసు నామములో మరొకసారి వందనాలు సమర్పించి ముగిస్తున్నాను.